గణపతి నవరాత్రుల అనుమతి ఇవ్వాలని బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా. హిందూ వ్యతిరేకతను మానుకోవాలని, శుక్రవారం జరగనున్న గణపతి నవరాత్రులకు ప్రభుత్వ అనుమతి ఇవ్వాలని, ఆంక్షలు తొలగించాలని కోరుతూ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల విషయంలో జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి మాలకొండయ్య, బీజేపీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య జిల్లా కోశాధికారి ఈవీవీఎస్ ప్రకాష్ రావు మాట్లాడుతూ జగన్ హిందూ వ్యతిరేక తత్వాన్ని వదులుకోవాలని అన్నారు. హిందువుల తమకు ఓటు వేసే విషయాన్ని మరువరాదన్నారు. పందిరులు వేస్తారంటూ బీజేపీ నాయకులు హెచ్చరించారు. నేను కేసు పెడతా చూస్తామన్నారు. పరశురాం బ్రాహ్మణ సంఘం ప్రతినిధి శివ మాట్లాడుతూ కరోనా సమయంలో పురోహితులు చాలా ఎక్కడ పడ్డారని, గణపతి నవరాత్రులు అడ్డుకుని మా పట్ట కొట్టకండి అని జగన్ హెచ్చరించారు. వినాయక పండుగ వస్తుంది, నిజంగా కరోనా ఇబ్బంది కొంతవరకు ఉంది, దాన్ని మనం అందరం అంగీకరించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం నిమజ్జన ఉత్సవాలు జరిపించడానికి ముందు అడ్వాన్స్ గా ప్రభుత్వం యొక్క ఆలోచన చేసి మీ ఎస్పీ మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్పీలు కలెక్టర్లతో సమావేశం పెట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని కోవిడ్ నిబంధనల వరకు ఉత్సవాలు చేసుకోవాలని చెప్పవలసిన ముఖ్యమంత్రి చాలా దారుణమైనటువంటి నిర్ణయం ప్రకటించి హిందువుల యొక్క మనోభావాలను